वैक्सीन विषय में भयपड़ा अवसर लेदू स्पीकर पोचारं श्रीनिवास रेड्डी मंडली चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी निम्स वैक्सीन सेकंड डोज तीसुकुन्नारु निंडिन प्रति ओक्करू वैक्सीन तीसुकोवालन्नारु वैक्सीन तीसुकुन्नामनी मास्क लेकुंडा एव्वरू बयट तिरगोद्दन्नारु स्पीकर सर्कार पेट्टिन निबंधनलनु प्रति ओक्करू पाटिंचालनी कोरारु मंडली चेयरमैन ఈ వాక్సిన్ తీసుకోవటం వల్ల ఏదో రియాక్షన్స్ అవుతున్నాయని భయపడి కొంతమంది తీసుకోవటం లేదు దాని మేమే సాక్ష్యం ఈ వయసులో కూడా వాక్సిన్ రెండో డోస్ తీసుకున్నాం ఏ ప్రాబ్లం లేదు మా ఇద్దరికి కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారంగా 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి ఈ యొక్క వాక్సినేషన్ తీసుకోండి వ్యాధి సోకిన తర్వాత ఇబ్బంది పడే బదులు వాక్సిన్ తీసుకోవటం వల్ల व्याधि ने मन నిరోధించుకోవచ్చు మనలో ఉన్నటువంటి యాంటీబాడీస్ డెవలప్ అయితే కరోనా వచ్చినప్పటికీ కూడా మన మీద దాడి చేయదది మాస్క్ లేకుండా ఎవరు కూడా తిరగవద్దని తిరిగినట్లయితే 1000 రూపాయల జుర్మానా 2 సంవత్సరాల జైలును కూడా జీవుల మెన్షన్ చేశారు అది మన కోసమే గౌరవ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఇదే నెల మార్చి 3న ఫస్ట్ డోస్ తీసుకున్నాం ఇవాల 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నాం మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు వాక్సినేషన్ తో పాటు జాగృతలు తీసుకోకపోతే వాక్సినేషన్ కూడా కోవిడ్ వైరస్ నుంచి రక్షించజాలదు అనేటువంటి విషయం కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాస్క్ శానిటైజేషన్ పరిశుభ్రంగా ఉండమని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఆ వైపు మనం అందరం జాగృత ఉంటే తప్ప ఈ వైరస్ బారిన పడకుండా తప్పించుకోగలుగుతాము।